హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయతో ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా కూరుతుంది. చిన్న పిల్లలు కూడా చేదు లేకుండా కమ్మగా రుచిగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేసి చూపించాను. ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోద్ది. వేడి వేడి అన్నంలో ఒక్క కాయ, కొద్దిగా కారం, ఆ కొద్దిగాతోనే అన్నం మొత్తం అలాగే తినేయచ్చు. సారీ, ఏమనుకోవద్దు, నేను ఇప్పుడే తినేసాను. చాలా బాగుంది. ఈ టైప్లో ఎవరు చేసుకున్నా కనుక వాళ్ళకి సూపర్ టేస్టీగా కూతుంది. కాకపోతే ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు కాకరకాయలు, మంచి లేతకాయలు, ఇలాంటి చిన్న కాయలు తీసుకోండి, అంటే నాటుకాయలు. ఇవి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దొరికినప్పుడు మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ టైప్లో చేసుకోండి, చాలా బాగా మంచి రుచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కాకరకాయలకి మీద అది మొత్తం తీసేయకుండా బుడిపిల్లాంటివి మాత్రమే అలా గీకేసుకోవాలి, అప్పుడే దీనికి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. కాస్త అలా కొసన అలా కట్ చేసేసి మధ్యలో ఎక్స్ టైప్లో, అంటే ఒక కాయను వచ్చేసి నాలుగు భాగాల టైప్లో పూర్తిగా కట్ చేయకుండా తోక వరకు కట్ చేసి అంతవరకే ఆపాలి. ఆపుతుందంటే ఇట్లా పువ్వు టైప్లో విడదీసే టైప్లో ఉండాలి. ఈ టైప్లో కట్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేద్దాం. ఏంటంటే చిన్నపిల్లలు తినేటప్పుడు ఈ గింజలు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి కదా, అందుకనేసి. పెద్దవాళ్ళకైతే గింజలు ఏమి కాదు, ఇబ్బందే లేదు, తినచ్చు. ఓకేనా, చిన్నపిల్లల గురించి అయితే నేను చెప్తున్నాను. పెద్దవాళ్ళు అయితే పనైతే గింజలు ఉంచుకోండి, ఇంకా మంచిది. ఓకేనా, ఈ టైప్లో మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైప్లో పూర్తిగా రెడీ చేసుకోవాలి. చేసుకున్నాక వీటిని మనం ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్లో ఇవన్నీ కూడా కట్ చేసుకుని అన్నీ కూడా అందులో వేసేద్దాం. ఈ కాకరకాయలు ఏంటంటే మనం ఫస్టే కడుక్కోవాలి, తర్వాత కట్ చేసినాక కడగకూడదు, నెమ్ము తగలకూడదు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కొంత పసుపు వేసుకుందాం, అంటే ఒక స్పూను, కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, అంత వేసుకునేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసి ఇవి రెండు వేసాక మనం బాగా కలుపుకోవాలి. అంటే ప్రతి ఒక్క కాయకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం లేట్ అయినా కనుక అవి మనం కట్ చేసి ఇరిగిపోకుండా స్మూత్గా కలుపుకోండి. అప్పుడేమవుద్దంటే ఈ ఉప్పు పసుపులో ఈ కాకరకాయలు మొత్తం కూడా బాగా ఊరి సూపర్ మెత్తబడి మంచి రుచి వస్తాయి అన్నట్టు. ఓకేనా, అందుకోసమని ఈ టైప్లో బాగా కలిపినాక ప్రతిదానికి అప్లై చేయాలి. ఒక 30 నిమిషాల సేపు బాగా ఊరనివ్వాలి. ఈ టైప్లో ఊరిన తర్వాత, అంటే మూత పెట్టి ఊరనివ్వాలి. ఓకేనా, ఈ టైప్లో ఊరిన తర్వాత ఒక్కసారి మనం అలా అన్నింటినీ కలుపుకుంటే ప్రతి దాంట్లోంచి చెమ, అంటే నీరు టైప్లో అది బాగా ఊరి నీరు టైప్లో బయటకు వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో అప్పుడేమవుద్దంటే ఈ కాకరకాయలో ఉన్న చేదు కాస్త కొద్దిగా వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్నపిల్లలు తినడానికి సూపర్ రుచిగా ఉంటుంది అన్నట్టు. అస్సలకే వదిలిపెట్టరు, ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు వదిలిపెడితే అప్పుడు అడగండి, మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు. ఓకేనా, చూడండి ఈ టైప్లో మొత్తం పసరంతా వెళ్ళిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టాక అదే వేడి చేసేసి దాంట్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసేసి ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 దాకా వేసుకోవచ్చు. మనకు స్పైసీ ఎంత అవసరం అంత వేసాక వాటిని బాగా వేగనివ్వాలి, అంటే మాడకుండా కలర్ మారేంతవరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఎప్పుడే కానీ మనం పొయ్యి మీద నుంచి దించినాక వాటిని చల్లారిన తర్వాతనే మిక్సీ జారీలో వేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ జారీ చెడిపోతుంది అందుకని. ఓకేనా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కల్ని అందులో వేసేసి మెత్తగా పొడి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక తెల్లగడ్డని, అంటే వెల్లుల్లి గడ్డని విడదీసి అందులో పాయలుగా విడదీసి అందులో వేసి కాస్త కలుపుకుందాం. కలిపితే ఏంటంటే మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ టైప్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూడండి స్మూత్గా ఈ టైప్లో వచ్చేసరికి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేసి మరొక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టాక అందులో ఒక 3 గంటలు నూనె పోద్దాం, అంటే కొంచెం వీటికి ఎక్కువే పడుతుంది కదా కాకరకాయలు ఫ్రై కావడానికి, అందుకనేసి. ఇందాక మనం ఊరబెట్టుకున్న రసం పిండిన కాకరకాయలను అందులో వేసుకుందాం. వేసేసి వీటిని ఏంటంటే కలుపుతూ, అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి నిదానంగా కలబెట్టుకుంటూ వీటిని బాగా
నలువైపులా వేగేదాకా వేగనివ్వాలి. ఓకేనా? ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు స్మెల్ కూడా కాకరకాయలు పీల్చుకునేసి మరింత రుచి వస్తాయి. ఓకేనా? అందుకోసమని మధ్యలో కరివేపాకు వేసుకోవాలి, అది మంచి స్మెల్ వచ్చేది. చూడండి, ఈ టైప్లో ఫ్రై కావాలి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత మాడకుండా చూసుకోండి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని దాంట్లో వేసేసుకునేసి మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. నేను ఈ విధంగా చేసుకుని ఎవరికైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది. ఇది తిన్నవాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. కానీ ఇది కంపల్సరీగా వారానికి ఒక్క రోజన్నా కానీ ఇలాంటి ఐటెం తిన్న ఎవరికైనా సరే హాస్పిటల్ ముఖం చూసే అవసరమే ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వారంలో ఒక్కసారైనా ఇలాంటి కాకరకాయ ఫ్రై తినండి. ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు. ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదూ. కానీ ఇది వేడివేడి అన్నంలోకి అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది. ఒక్క దెబ్బ వేసుకునేసి అలా కలుపుకొని తింటే, ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఒక్క దెబ్బను అలా తుంచి పెట్టుకుంటుంటే అద్భుతం, అమృతం లాగా ఉంటుంది అన్నట్టు.